మన శరీర క్రియలను నేను చంపలేను, దాన్ని నేను ఎదిరించలేను. బైబిల్ చెప్తది మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. దయచేసి వినాలి, శరీరానుసారిగా కోపపడము, అబద్ధము చెప్పడము, మోసము చేయడము, అన్యాయాలు చేయడము, కపటముగా మాట్లాడడము, అన్ని శరీరానుసారమైన క్రియలే. ఇవన్నీ మనలో ఉంటే మీరు చావవలసిన వారై ఉన్నారు. చావడం అంటే రెండు సార్లు చావాల మనం. శరీరం ఒకసారి చచ్చిపోతుంది, ఆత్మ ఇంకొకసారి చావాల. ఆత్మ చచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది? నరకానికి. నరకానికి వెళ్ళిపోవలసి ఉంటుంది. అక్కడ నరకంలో ఆత్మ చావాలి. బైబిల్ అంటది అగ్ని ఆరదు, మనకక్కడ పేరేమి? పురుగు. మనకక్కడ పేరేమి? పురుగు. నరకం లేక వెళ్ళే ప్రతిోడి పేరు పురుగు. ఇక్కడ నాకు పేరేమి? అపోస్తలుడు. ఇక్కడ నాకు పేరేమి? రెవరెండు. ఇక్కడ నాకు పేరేమి? బిషప్. ఇక్కడ నాకు పేరేమి? డాక్టర్. దయచేసి గమనించాలి, బైబిల్ చెప్తాది శరీరానుసారముగా మనము ప్రవర్తించినట్లయితే చావవలసిన వారమై ఉన్నాం, నరకానికి వెళ్ళిపోతాం. కాబట్టి శరీరానుసారమైనవి నేను ఇందాక చెప్పాను కదా, కోపపడద్దండి, అసూయపడద్దండి, అబద్ధాలు చెప్పొద్దండి, ఇవన్నీ కూడాను శరీర సంబంధమైన క్రియలే. మనం యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించి యేసు నా దేవుడు అనేటప్పుడు ఆయనకు తగినట్టుగా మనం ఉండాలి. అందుకనే పౌలు అంటాడు, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అని చెప్పాడు. తరువాత ఏమంటాడంటే, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారముగా మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. కారణం ఏమిటంటే, మేము క్రీస్తు వారమని మనము అంటూ సాతాను సంబంధమైన కార్యాలు మనము చేస్తున్నామయ్యా, శరీర క్రియలు మనలో ఉన్నాయి. దయచేసి ఆ శరీర క్రియలతో అట్లే నువ్వు జీవిస్తే చచ్చిపోతారయ్యా, నరకానికి వెళ్ళిపోతారయ్యా అని చెప్పి ఆయన అంటాడు. ఏమంటాడంటే, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు అంటాడు. నాలో ఉన్న శరీర క్రియలను నేను చంపలేను, అయితే పరిశుద్ధాత్మ దేవుడు నేను కలిగి ఉంటే ఆత్మ నాలో ఉన్న శరీర క్రియల్ని చంపుతూ వస్తుంది. హల్లెలూయా. నేను నిజంగా దేవుని ఆత్మ పొంది ఉంటే నాలో ఉన్న శరీర క్రియలను ఆత్మ చంపుతూ వస్తుంది. నాలో ఉన్న శరీర క్రియలు ఆత్మ చంపుతూ వస్తే నేను జీవించదను. ఎప్పుడు జీవిస్తాను? పరలోకంలో జీవిస్తాను. ఎవరితో జీవిస్తాను? యేసయ్యతో జీవిస్తాను. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళడం అంత సులభమేమీ కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ నేను పొందాను, అయినా నాకు ఇవన్నీ ఉన్నాయే అంటే, దయచేసి దానికి ఒక విషయాన్ని చెప్తాను. ప్రభు ఇంకొక మాట అన్నాడు, మరలా మీరు భయపడుటకు పిరికితనము గల ఆత్మని పొందలేదు. ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మను నేను మీకు ఇచ్చానంటాడు. ఇంద్రియ నిగ్రహ శక్తి గల ఆత్మని పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి పొందిన తరువాత ఆత్మ మన ఇంద్రియాలలో నిగ్రహ శక్తిని ప్రసాదిస్తూ వస్తుంది. ఇది వరకు ఒక అమ్మాయిని చూసి నేను ఇష్టపడేవాడిని, ఇది వరకు నాకు ఇష్టం లేని వాడిని చూసి బూతులు మాట్లాడేవాడిని, ఇది వరకు నాకేదైనా లాభం వస్తుందంటే అబద్ధం చెప్పేవాడిని. పరిశుద్ధాత్మ నేను పొందిన తరువాత ఇప్పుడు నా కళ్ళు అమ్మాయిని ఆ రీతిగా చూడడం లేదు, ఇప్పుడు నా నోరు అబద్ధం చెప్పడం లేదు, నా ఆలోచనలు పనికిరానివిగా లేవు. నేను పొందిన ఆత్మ నా అవయవాలన్నింటిలో నిగ్రహ శక్తిని ప్రసాదిస్తూ ఉంది. హల్లెలూయా. ఆత్మ పొందితే మనము గెంతులేస్తూ ఉంటాం, తప్పేమీ కాదు. గట్టిగా అరుస్తూ ఉంటారు, అది కూడా తప్పు కాదు. భాషలు మాట్లాడుతూ ఉంటారు,
అది కూడా తప్పు కాదు. ప్రవచనాలు చెప్తూ ఉంటారు, అది కూడా తప్పు కాదు. స్వస్థత వరం కలిగి ఉంటారు, అది కూడా తప్పు కాదు. అయితే ఇన్ని ఉండి నీ శరీర క్రియలను చంపలేదు, నీ యొక్క అవయవాలలో ఇంద్రియ నిగ్రహ శక్తి నీకు లేదు అంటే నీవు పొందిన ఆత్మ నిజమైన ఆత్మ కాదు. హల్లెలూయా. నువ్వు పొందిన ఆత్మ నిజమైన ఆత్మ కాదు. దయచేసి గమనించాల్సింది, ఎందుకు చెప్తున్నాను తెలుసా? మనకు నీకు బాగా తెలుసు నువ్వు పొందుకున్న ఆత్మ నిజమైన ఆత్మ కాదని. దేవుడు ఎన్నో పర్యాలు నీ మనస్సాక్షితో చెప్పాడు, నువ్వు తప్పు చేస్తున్నావు రాజశేఖర్, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ ఇంద్రియాలలో నిగ్రహ శక్తి లేదు, నీ నోటి మాట అదుపులో లేదు, నీ ఆలోచనలు అన్నీ పనికిరానివే, కాబట్టి నీకు ఇంద్రియ నిగ్రహ శక్తి లేదు. అయినా నేనంటాను, నేను ఆత్మ పొందున్నాను, ఆత్మ పూర్ణుడని. నేను ఆత్మ పొందాను, ఆత్మ పూర్ణుడు అనున్నటువంటి దానికి చక్కటి నిదర్శన, ఆత్మ నా శరీర క్రియల్ని చంపేస్తుంది, నా కోపాన్ని చంపేస్తుంది, నా అనుమానాన్ని చంపేస్తుంది, నాలో ఉన్న ద్వేషాన్ని చంపేస్తుంది, నాలో ఉన్న పగని చంపేస్తుంది. అన్నింటినీ ఆత్మదేవుడు చంపి తిరిగి అటువంటివి నాలోకి రాకుండా నా ఇంద్రియాలలో నిగ్రహ శక్తిని ప్రసాదిస్తుంది. ఇప్పుడు కంప్లీట్గా పరిశుద్ధాత్మ పొందిన నేను ఆత్మ ఆత్మానుసారి ఆత్మ కార్యముల మీదే మనసుంచుతానని బైబిల్ చెప్తుంది. నేను ఆత్మానుసారి అయి ఆత్మ కార్యాల మీదనే మనసుంచుతాదని బైబిల్ చెప్తుంది. దయచేసి గమనించాల్సింది, నన్ను తప్పుగా భావించకండి, దేవుని వాక్యములో ఉన్న విషయాలే మీకు చెప్తూ ఉన్నా. ఈరోజున నేను ఆత్మ పొందానని ఇటువంటి పనులు మనము చేస్తుంటే నీవు పొందిన ఆత్మ నిజమైన ఆత్మ కాదు. హల్లెలూయా. ఏ దురాత్మో, ఏ అపవిత్రాత్మో, ఏ భ్రమపరిచే ఆత్మో, ఏ వెలుగుదోతో నీలో పనిచేస్తూ ఉంటుంది. దయచేసి గమనించాలి, ఆ పరిస్థితి మనలో ఎవరికి రాకూడదు. ఆ దయ్యముల చేత నడిపింపడే స్థితి మనకెవ్వరికి రాకూడదు.